జీవితంలో స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకో మునుపట్లా ఉండలేకపోతున్నాం, ముందులా చేయలేకపోతున్నాం, అలసిపోయాము, ఓడిపోయాము, ఎటెల్లాలో పాలుపోనటువంటి పరిస్థితి మనలో చాలామందికి చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ముందరకు ఎలా వెళ్ళాలనేటువంటి దానికి దారి చూపించే నాదురు ఉండడు. దీనికంటే చచ్చిపోవడమే మేలేమో అనేటువంటి ఆలోచన పదే పదే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో చేయాలన్న కోరిక, ఏమీ చేయలేకపోతాం అనేటువంటి నిరాశ, ఈ నిరాశ నిస్పృహల మధ్య నిజంగా జీవితం చాలా నరకప్రాయంగా ఉంటుంది. పూర్వం అంటే మనుషులు ప్రకృతితో మమేకమై బతికేవారు కాబట్టి ప్రకృతిలో ఎన్నో మోగజీవాలు, సరాసరి జీవరాశుల నుంచి వాటి జీవితాలను వాటిని అద్భుతంగా మలుచుకునేటువంటి విధానాలు చూసి స్ఫూర్తి పొంది మనుషులు గొప్పగా బతికేవారు. కానీ మనం అంటే కాంక్రీట్ జంగిల్లోకి వచ్చి పడిపోయాం కదా, బిల్డింగ్లు భవంతుల మధ్య బతుకుతున్నాం కదా, ప్రకృతి ఆరాధకుల కింద ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడు మర్చిపోయాం కదా. కనుక మనకు ప్రతి విషయం కూడా మరణమే శరణ్యం అనేటువంటి దారిలోనే తీసుకెళ్తాం. అయితే గ్రద్ద గురించి పరిశీలిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలిసింది. గ్రద్ద జీవిత పరిణామం 70 సంవత్సరాలని, ఈ 70 సంవత్సరాల ప్రమాణంలో 40 సంవత్సరాలకే వృద్ధురాలు అవుతుందని, ముక్కు పనిచేయదని, రెక్కలు ఎగరనివ్వని, వృద్ధాప్యంలో అడుగులు కూడా కష్టంగా పడతాయని, అటువంటి పరిస్థితుల్లో తనను తను ఒంటరి చేసుకుంటూ ఏదో కొండ శివారు ప్రాంతానికి వెళ్ళి ముందు తనకు అడ్డుగా మారినటువంటి ముక్కుని రగ్గొట్టుకుంటుందంట, రెక్కల్ని విదిలించుకుంటుందంట. రెక్కలు లేని ముక్కు లేని గద్ద మళ్ళీ తిరిగి 30 రోజుల్లో ఆ ముక్కుని కొత్త రెక్కల్ని పొంది ఇంకో 30 సంవత్సరాలు వదులుతుందంట. కొన్ని కొన్ని గద్దలకి 5-6 నెలల సమయం పట్టినా కూడా విరగ్గొట్టుకున్న ముక్కుతో, చెదిరిపోయినటువంటి రెక్కలతో నూతనమైన రెక్కలు వచ్చి తీరతాయన్న విశ్వాసంతో అలా 5 నెలల పాటు కూడా ఒంటరిగానే గడుపుతాయంట. ఆ నమ్మకమే నిజమై కొత్త రెక్కలు వచ్చి, కొత్త ముక్కు వచ్చి ఇంకో 30 సంవత్సరాల పాటు దేదీప్యమాన్యంగా ఆ గ్రద్ద డేగ బతుకుతాయంట. మరి మనల్ని మనం ఎప్పుడైనా పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడో కుంగిపోయినప్పుడో నూతనంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశామా? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం, మళ్ళీ సాధిద్దాం అనేటువంటి స్ఫూర్తి పొందామా? ఒకసారి మనం మనమే ఆలోచించాం. ఖచ్చితంగా ఓడిపోయిన ప్రతిసారి, మోసపోయిన ప్రతిసారి, కింద పడిపోయిన ప్రతిసారి లెగిసి మళ్ళీ కొత్తగా నూతనంగా ప్రయత్నం మొదలు పెడితే అనుకున్నటువంటి గమ్యాలకి చేరి తీరతాం. ప్రకృతిలో ఏ జీవునైనా చూడండి, ఓటమిని మనిషి తీసుకున్నంత భయానకంగా తీసుకో, చాలా స్ఫూర్తిగా తీసుకుంటాయి, అలవోకగా దాడుతాయి, ఓపిగ్గా ఎదుర్కొంటాయి. కష్టపడేటువంటి మిత్రులందరికీ కూడా స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.